సార్, ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్టు, బట్ సొసైటీ ఎలా అయిపోయిందంటే సార్, నేను సెట్ అవ్వాలి, నేను సెట్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకోవాలి అనే లైన్ మీద బ్రతుకుతుంది సార్ కంప్లీట్ సొసైటీ. ఇందులో హిందువులు అలా ఉన్నారు, ముస్లిమ్స్ అలా ఉన్నారు, క్రిస్టియన్స్ అలానే ఉన్నారు. నేను అడుగుతాను సార్, సెట్ ఎప్పుడు అవుతారు మీరు? 20 సంవత్సరాలు సెట్ అవుతారా? రాసియండి నాకు. లేదు 30 సంవత్సరాలు సెట్ రాసియండి. 30 సంవత్సరాలు రాసి ఇవ్వండి సార్. ఒక సర్పంచ్కి ఏం కోరిక ఉంటుంది అంటే నేను ఎమ్మెల్యే అవ్వాలని కోరిక ఉంటుంది సార్. ఒక ఎమ్మెల్యే కోరిక ఏముంటుంది? నేను మినిస్టర్ అవ్వాలని కోరిక ఉంటుంది. మినిస్టర్, చీఫ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, ఇలా అయిపోయేసరికి జీవితం సంకరాకిపోతుంది. 70-80 సంవత్సరాలు వాడు చచ్చిపోతాడు. అవునా కదా సార్? నేనేమంటానంటే సార్, ఈ లవ్స్ అనుకోండి, లేకుంటే ఈ రేప్ అటెంప్స్ అనుకోండి, వ్యభిచార, ఇవన్నీ జరుగుతున్నాయి. ఏంటంటే సార్, ఏదైతే టైంకి జరగాల్సిన విషయాలు ఉన్నాయో అవి మనం జరగనివ్వట్లేము సార్. సార్, ఇప్పుడు నేనేమంటానండి, ఇలా సిగ్గుపడాల్సింది ఏం లేదు. ఆకలి, నిద్ర, దాహం, మీరు 10 మందిలో అన్నం తింటున్నారు, సిగ్గుపడుతున్నారా? దాహం సార్. అలాగే సెక్స్ అనేది కూడా ఒక బలహీనత సార్. దేవుడు ఒక బలహీనత మనకు పెట్టాడు. అందుకే దేవుడు జంటలను క్రియేట్ చేశాడు సార్. మీరు ప్రపంచంలో ఏ వేణ చూడండి సార్, జంట లేనిది నాకు ఒక్కటి చూపించండి. మేల్ ఉంటే ఫీమేల్ అంతే, ఇంకా మేల్ డాగ్, ఫీమేల్ డాగ్, మేల్ హార్స్, ఫీమేల్ హార్స్. పక్షులు కూడా మేల్ ఫీమేల్ సార్. అలాగే మనుషుల్లో కూడా మేల్ ఫీమేల్ ఇచ్చారు. దానికి సిస్టమ్ ఎలా ఇచ్చారంటే దేవుడు, బాబు మీరు ఒక కండిషన్స్, ఒక ఏజ్ డిసైడ్ చేశారు, ఏజ్ ఫ్యాక్టర్ ఉంది. అంటే సరే, ఒక్కొక్క గ్రంథంలో ఒక్కొక్కలా ఉందేమో, వాళ్ళ యొక్క టీచింగ్స్, వాళ్ళ టీచర్స్ అలా టీచ్ చేశారేమో, కానీ మనకు తెలిసిపోతుంది మనకు సెక్స్ కోరికలు ఎప్పుడు వస్తున్నాయి, లేదా మన హార్మోన్స్ ఎప్పుడు మనలో మార్పుగలు. అంటే నేనేమంటానంటే సార్, ఇప్పుడు నేను ఒక పేరెంట్ ఉన్నాడు సార్, అమ్మ నాన్న ఇద్దరు కొడుకులు అని ఇది చాలా జాగ్రత్తగా విన్నాను సార్. ఇద్దరు కొడుకులు, కొడుకు వచ్చేసి 21 ఇయర్స్కి వచ్చాడు సార్, ఓకేనా? ఇంకో కొడుకు వచ్చేసి 16-17లో ఉన్నాడు సార్. ఇప్పుడు 21 ఇయర్స్కి వచ్చాడు, వాడు ఏదో బీటెక్ అయిపోయింది, ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు అనుకుందాం కొద్దిసేపు. ప్రజెంట్ అయితే డాడీ ఇన్కమ్తోనే బ్రతుకుతున్నాడు. నేనేమంటానంటే సార్, డాడీ అంత ఇంత ఏదో మిడిల్ క్లాస్ ఎంప్లాయీ 20,000 సంపాదిస్తున్నాడు. నేను అడుగుతున్నాను సార్ ఆ ఫాదర్ని అడుగుతున్నా, ఎవరైతే ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు, నేను వారిని అడుగుతున్నా, ఏ ఇంకొకరికి నువ్వు తిండి పెట్టలేవా? ఇంకొకరికి తిండి పెట్టలేవా? ఎందుకు చేయట్లేవు? కారణం ఏంటో తెలుసా? నీలోనే ఉంది కారణం. నా బాబు సెట్ అవ్వాలి, వాడు ఉద్యోగం సంపాదించాలి, వాడు ఇంత సంపాదించాలి, అప్పుడే పెళ్ళి. అంతలోపు ఏవైతే అనర్థాలు జరుగుతున్నాయో సార్, ఇవే అన్నమాట. ఇల్లీగల్ రిలేషన్షిప్స్, వ్యభిచారాలు, కోరికలు తీర్చుకోవడానికి ఇల్లీగల్ ట్రాక్లోకి వెళ్తున్నారు సార్. టైంకి పెళ్లి చేయండి సార్, అన్నీ సిస్టమేటిక్ సెట్ అవుతాయి. ఇది మీరు చెయ్యరు, వారిలో ఉన్న కోరికలు తీర్చుకోవడానికి వాడు ఇల్లీగల్ వేస్ సార్, అది అమ్మాయి అనుకోండి, వ్యభిచారం అనుకోండి, ఇంకా అనుకోండి, ఇంకా అనుకోండి, ఇంకా అనుకోండి. టైంకి చేస్తే ఇబ్బంది ఏముంది సార్? సెట్ అవ్వాలి, సెట్ కాదు సార్, మీకు ఆశిస్తున్నా 35 సంవత్సరాలు అనేవాడు సెట్ కాడు. వాళ్ళు ఇంకా ఆశలు ఉంటాయి, నేను ఇంకా ఇది కాదు సార్. ఇప్పటికి చెప్తున్నా, మీరు తీయండి, సర్వే తీయండి, 35 సంవత్సరాలు యూత్ ఇంకా పెళ్లి కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోరికలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి సార్? నేను అడుగుతున్నా, డైరెక్ట్గా అడుగుతున్నా, వాని కోరికలు ఎలా కంట్రోల్ చేసుకోవాలి నాకు చెప్పండి. ఒకటి వ్యభిచారం ద్వారా కంట్రోల్ చేసుకోవాలి సార్, లేదా లవ్ అఫేర్స్ ద్వారా కంట్రోల్ చేసుకోవాలి. ఇల్లీగల్ రిలేషన్షిప్ వెళ్తున్నారా లేదా? ఎవరు సార్ దీనికి రూట్ వాడు? ఎవరు? పేరెంట్స్ కదా. టైంకి పెళ్లి చేయండి సార్, టైంకి ఫీమేల్కి పెళ్లి చేయండి, టైంకి మేల్కి పెళ్లి చేయండి, మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి చేయండి. సార్ దీని వల్ల ఇంకో బెనిఫిట్ ఏం జరుగుతుందండి సార్, ఎప్పుడైతే అబ్బాయి ఒక 20-21లో, అమ్మాయి 18-19లో పెళ్లి జరుగుతుందో, వారు ఒక 40 ఇయర్స్కి వచ్చేసరికి సార్ వాళ్ళ పిల్లలు చేతికి వస్తారు సార్, వాళ్ళు ఇంటర్ డిగ్రీకి వచ్చి ఉంటారు సార్. ఇప్పుడు గూగుల్ ఏం చెప్తుంది తెలుసా సార్, సర్వే గూగుల్ చెప్తున్నాను నేను, 50 సంవత్సరాలకి మనిషి లైఫ్ స్పాన్ క్లోజ్ సార్, క్లోజ్. వరస్ట్ కేసులో వాడు 50 ఇయర్స్కి వస్తే సార్ వాడు బెడ్ పేషెంటే. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తినే కార్బోహైడ్రేట్స్ వల్ల బెడ్ పేషెంటే వాడిగా. అయితే నేనేమండి సార్, మనం ఎప్పుడైతే 40-45కి వస్తున్నామో సార్, మన పిల్లలు చేతికి రావాలి. అప్పుడేమవుతుంది సార్, నేను బెడ్ పేషెంట్ అయినా నా బాబు నన్ను చూసుకుంటాడు సార్. కానీ ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకునేదే 40 ఇయర్స్కి చేసుకుంటే, నీ పిల్లలు చేతికి వచ్చేసరికి నువ్వు 70లోకి వెళ్తావు. అప్పటి వరకు నువ్వు బ్రతుకుంటావని గ్యారంటీ ఏం సార్? నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే నీకు పెన్షన్ వస్తుందేమో, నీ పిల్లలకు వస్తేమో. అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారా సార్? మరి ప్రైవేట్ ఎంప్లాయీస్? అంటే నేనేమంటే సార్, కొన్ని మనం చేతులారా మనం చేసుకుంటున్నాం, దానికి సెట్ అవ్వాలి అనేది ఒక మీనింగ్ పెడుతున్నాం. ఏం సెట్ సార్? లొటపీ సెట్. ఒక్క వ్యక్తికి నువ్వు అన్నం పెట్టలేవా సార్? అంటే రండి, ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్కి రండి. ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ ఇవ్వాలి కాకుండా, నా పిల్లవాడికి రేపు ఉద్యోగం వస్తుంది, మ్యూచువల్ అండర్స్టాండింగ్కి రండి సార్. అమ్మాయి తల్లిదండ్రులు కూడా అలానే ఉండాలి. నా అల్లుడు ఇలా ఉండాలి అంటే అలా ఉండేసరికి 40 సంవత్సరాలు పడతాయి సార్. 40 సంవత్సరాలు ఇచ్చి ఏం సుఖ పెడతారు సార్? నీ కూతుర్ని, నీ కూతురు ఏమో 20 సంవత్సరాలు, వాడేమో 35, 38, 40 ఉంటాడు, ఏం సుఖ పెడతాడు సార్ వాడు? ఈ అంటే నేను రీసెర్చ్ చేసిన దాంట్లో ఇది ప్రధానంగా నాకు వచ్చినటువంటి విషయం అని చెప్పి కూడా చాలా చక్కగా చెప్పారు సార్. మీ అభిమానం సార్ అంతే సార్. యాక్చువల్లీ మీతో జరగాల్సిన డిబేట్లో నేను కోరుకున్న డిబేట్కి మైథలాజికల్ సబ్జెక్టే యాక్చువల్లీ అనుకున్నా. బట్ హైడ్రా గురించి చాలా చక్కగా చెప్పారు, పేరెంట్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. అన్నిటికంటే మించి మీ గురించి అయితే నేను ఇంట్రడక్షన్ ఇవ్వలేదు కాబట్టి ప్రేక్షకులకి
మీరే చెప్పాలి, శివరామ్ గురించి చెప్పాలి అని అంటే ఏం చెప్తారు ప్రేక్షకులకి? అవును సార్, నేను కొత్తే. 2009-10-11 జీహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అప్పుడు బండా కార్తిక రెడ్డి గారు ఉండే, వారి దగ్గర పర్సనల్ అసిస్టెంట్గా చేశాను. జీహెచ్ఎంసీ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్ నాకు నాలెడ్జ్ ఉంది, అందుకే నేను హైడ్రా గురించి కూడా మీకు కొద్దిగా క్లియర్గా చెప్పగలిగాను. దాని తర్వాత 2012 గాంధీ భవన్లోని అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కేర్ టేకర్గా నేను ఉద్యోగం చేశాను. అప్పుడు రోషి అయ్య గారు, బొత్స సత్యనారాయణ గారు పిసిసి ప్రెసిడెంట్, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్. అప్పుడు వారి టైంలో రోషి అయ్య గారు ముఖ్యమంత్రి ఉండే, వారి తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు, దాని తర్వాత తెలంగాణ డివైడ్ అయింది, వారి టెల్లార్ వీరిట్ వచ్చారు, తర్వాత పొన్నాల లక్ష్మయ్య గారు వచ్చారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారు జాయిన్ అయిన తర్వాత నేను క్విట్ అయ్యాను సార్. అప్పుడు నేను కంప్లీట్లీ పోల్ మేనేజ్మెంట్లోకి వచ్చాను. అంటే ఒక ఎంపీ ఎమ్మెల్యేకి స్ట్రాటజీస్ ఇవ్వడం, అంటే ఒక ఎంపీగా గెలవాలంటే ఎమ్మెల్యే గెలవాలంటే ఏం చేయాలి ఏం చేయకూడదు. ఎందుకంటే సార్ నేను ఈ 10-12 ఇయర్స్లో ఒక 30 మెంబర్స్ని చూసి ఉండొచ్చు సార్. బెంజ్ కార్లో తిరిగే వాళ్ళు ఇప్పుడు ఆటోలో కూడా తిరగలేనటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళని చూశాను నేను. అంటే వాళ్ళు ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్లో నేను 30-40 కోట్లు పెట్టేసి ఎమ్మెల్యే గెలుస్తాను అని వచ్చేసి బోర్ల బొక్క పడ్డారు. సో అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది, స్ట్రాటజీ అనేది ఇంపార్టెంట్, స్ట్రాటజీ లేకుండా వెళ్తే బోర్ల బొక్క పడతారు అనేది ఈ ఆలోచన వచ్చింది అప్పుడు. అప్పుడు నేను ఏం చేశానంటే సార్, గాంధీ భవన్లో ఉన్నప్పుడే అసలు ఏంటి ఈ స్ట్రాటజీస్ అనేది నేను కంప్లీట్గా రాశాను. రాసిన తర్వాత దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ కుర్చీలో ఉంటే నేను చేయలేను. సో డైరెక్ట్ పిసిసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడారు. అప్పుడు నేను బయటికి వచ్చేసాను, వచ్చి కంప్లీట్గా నేను స్ట్రాటజీస్ ఇవ్వను. 2019లో ఇచ్చాను, 23లో ఇచ్చాను, అప్పుడు 18లో కూడా మనం వర్క్ చేసాం. సో ఇది ఎలక్షన్స్ ఉన్నప్పుడల్లా మన వర్క్ ఏంటంటే సార్, పోల్ మేనేజ్మెంట్ వర్క్ ఉంటుంది. ఈసారి కొద్దిగా అప్డేటెడ్గా ఏంటంటే ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రీ ఎగ్జిట్ పోల్స్ కానీ ఇవి కొద్దిగా చేద్దాము అనేది ఒక ఆలోచనలో ఉన్నాను. ఇది మన అందులో భాగం ఏంటంటే సార్, నా డిజిగ్నేషనే పొలిటికల్ అనాలిసిస్ అది కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్ సార్. కాలేజెస్లలో స్కూల్స్లలో అనేక వ్యక్తులు అంటే ఆఫ్ స్క్రీన్లోనే నేను వారిని ఎలా ఉండాలి ఏంటి అనేది కొన్ని మోటివేషన్ క్లాసెస్ కూడా చాలా ఇచ్చి ఉన్నాను, ఇప్పుడు కూడా చేస్తున్నాను. సో ఇది నా పరిచయం సార్. అంతే శివరామ్ గారి జీవిత ఆశయం ఏంటంటే ఏం చెప్తాను సార్? జీవిత ఆశయం ఏంటంటే సార్, దేవుడు నాకు ఇచ్చినటువంటి శక్తి మేరకు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోని ఒక వ్యక్తి నిర్మాణం చేయాలి అనేది నా ఆలోచన సార్. అంటే వ్యక్తిలో మార్పు తేవాలి. ఏదైతే ఇప్పుడు సొసైటీలో చెడు ఉందో సార్, ఆ చెడుని గ్రంథాల ప్రకారంగా వాణ్ణి మంచి రూట్లోకి తీసుకురావాలనేదే నా లక్ష్యం సార్. హిందువా వేదాల ప్రకారంగా, క్రిస్టియన్వా బైబుల్ ప్రకారంగా, ముస్లిమా ఖురాన్ ప్రకారంగా, ఫస్ట్ నీ గ్రంథాలు ఏం చెప్తున్నాయి ఆ స్టాండ్ మీదకి రండి మీరు. సో ఇలా అవుతూనే సొసైటీ నిర్మాణం జరుగుతుంది సార్. సార్ ఇప్పుడు మీరు ఎలాంటి వ్యక్తినైనా తీసుకోండి, హిందువుని, నేను వేదాస్ని నమ్ముతా, గీతాన్ని నమ్ముతా, నేను నమ్మని వాడు ఎవరుండే సార్, నేను అందులో నుంచి రిఫరెన్స్ చెప్తా, బాబు నువ్వు చేస్తున్న ఆచరణ గ్రంథానికి వ్యతిరేకంగా ఉంది బాబు, ఇలా చెయ్యి, మారితే నీ మంచి, లేదుంటే నాకు వెళ్ళా, నా డ్యూటీ అయిపోయింది, చెప్పేదే నా డ్యూటీ సార్. ముస్లింకి నేను అలానే చెప్తా, క్రిస్టియన్కి అలానే చెప్తా. ఇది సార్ దేవుడు నాకు ఇచ్చిన శక్తి ద్వారా ప్రజల్లోని ఒక మార్పు తీసుకొచ్చి వాళ్ళని ఒక మంచి వైపు తీసుకురావాలనేది. ఏదో సముద్రంలో చుక్కను కూడా అనొద్దు సార్, చుక్కలో ఒక సగం చుక్క అనుకోండి, అంత దేవుడు నాతో పని తీసుకుంటే చాలనేది నా ఆశయం. ఈ ఆశయం చాలా గొప్పది సార్. చాలామందిని అడిగాను కానీ ఇంత కొత్తగా ఆశయం ఎవరూ చెప్పలేదు, గ్రంథాలను అనుసరంగా చేసి చేయాలి అని చెప్పేసి. బహుశా చిన్నవాడినే మీ కన్నా, కానీ మీ ఆశయం అంతా సిద్ధింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. వేదాల గురించి కానీ లేకపోతే ఇందాక మీరు అన్నటువంటి గ్రంథాలకు దగ్గరగా ఏదన్నా మార్పు సాధించాలి అనుకున్న సంకల్పం చాలా గొప్పది సార్. యాక్చువల్లీ దాని గురించే నెక్స్ట్ టైం మీరు నాతో పాటు ఇంటర్వ్యూలో కూర్చుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇచ్చినటువంటి మీ టైంకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.